హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని మన యొక్క ఏపీ రాష్ట్ర హైకోర్టు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చండి. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగారి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విజయవాడకు చెందిన ఇంటర్ విద్యార్థి పి దర్శిత్, 10వ తరగతి విద్యార్థులు వేణుమాధవ్, రమేష్ చౌదరులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నాం. ఏజీ శ్రీరామ్ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ వచ్చిందండి, చూడొచ్చు ఇక్కడ మీరు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ వాదనలు వినిపిస్తూ ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది, 10వ తరగతి పరీక్షలకు 5 నుంచి 6 లక్షల మంది హాజరు కానున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు అంటే విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. పరీక్షల ప్రక్రియలో టీచర్లు, అధికారులు, సిబ్బంది కూడా కోవిడ్ ప్రమాదం పొంచి ఉంటుంది. పరీక్షలు రద్దు చేయాలని మేము కోరడం లేదు, కేవలం వాయిదా కోరుతున్నామంతే అని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం పలు రాష్ట్రాలు నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై ఆరా తీసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా వేయకుండా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. పలు రాష్ట్రాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిసిందని ప్రభు పాటిల్ చెప్పారు. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని ప్రశ్నించింది. పెరుగుతున్నాయని శ్రీరామ్ చెప్పగా, కాబట్టి పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నామని ధర్మాసనం తెలిపింది. కోవిడ్ సోకిన వారు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్లో ఉండి తీరాలని ధర్మాసనం గుర్తు చేసింది. దీనికి శ్రీరామ్ స్పందిస్తూ, కరోనా వల్ల, ఒత్తిడి వల్ల, ఏదైనా కారణం వల్ల పరీక్ష రాయని వారికి మళ్లీ పరీక్ష పెడతామని, పరీక్షలు రాయడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వీయ ధూకిరణ పత్రం ఇస్తే సరిపోతుందని తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 10th క్లాసు ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి మీరు మరోసారి అయితే ఆలోచించండి, ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేదానికి ఆలోచించండి. ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో రోజురోజుకి భారీ సంఖ్యలో కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. కాబట్టి ఈ టైంలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తే, సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో పాటు ఎగ్జామ్ సెంటర్కి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు అలాగే టీచర్సు, సో అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరోసారి ఆలోచించండి అని చెప్పి గట్టిగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర హైకోర్టు అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సో దీని మీద మే 3వ తేదీకంతా కూడా నివేదిక అయితే సమర్పించాలని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. సో దీన్ని బట్టి మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు వాయిదా అయితే ఖచ్చితంగా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.